పొంచి పొంచి పడగలే ఎత్తి వీళ్ళు, కుటిల నీతి విషమునే చిమ్మినారు. దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు, కలియుగాన శకునులై చేరినారు. దహించనే దురాగతం క్షమించ సాధ్యమా? రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్న రోడ్లు కూడా తీర్చిదిద్దింది కేవలం మన రూరల్ శాఖ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి గారు అని మాత్రమే చెప్తాను. ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఇచ్చారో మనకి కావాల్సినటువంటి మనకు అవసరమైనటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇలా చితికొని వేస్తే ఎలా వస్తాయో ఆ విధంగా రావడం జరిగింది. కూడా నేను చెప్పడం కాదు, మీరే చూస్తున్నారు. మీ ఇంజిన్ లో మీ ఇంటి పక్కన మీ ఇంటి ముందు ట్రైన్ రోడ్డు పడడం జరిగిందని కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సోదరులను వ్యతిరేకించి అవమానించి నిందలు వేసి ఆరోపణలు చేసి అనేక దారుణాలకు ఒడిగట్టిన వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు నేడు కోటమిరెడ్డి కోటరీలో తిరిగి అడుగు పెట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామాలు చేస్తూ శ్రీధరన్న మన్నించాలంటూ ప్రకటనలు చేస్తున్నారు. శ్రీధరన్న మా దైవం, గిరిధర్ రెడ్డి మా అన్న, వారితోనే మా పైన అన్నవాళ్లంతా నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి శిబిరంలోకి వెళ్లి కోటమిరెడ్డి బ్రదర్స్ ను దుమ్మెత్తిపోశారు. నేడు అధికారం రాగానే అన్నా శరణు శరణు అంటూ వేడుకుంటున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి కలుస్తారో లేదో అని వెయిట్ చేసి కలవలేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చే ఎమ్మెల్యేలను అందరిని కూడా మనం చూడడం వినడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి మన సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, పండించేది ఎంపీ గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి కానీ అనేక నిధులు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గాన్ని సమస్యలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించాడు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఉండాలి, అభివృద్ధి అనేది చెయ్యాలని ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆయనకంటూ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానముంది. 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా రూరల్లో గెలుపొంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, పరిష్కారం కాని సమస్యలపై పోరాటాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే శ్రీధరెడ్డితో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి తమకంటూ ఓ బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రూరల్లోని అన్ని డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. రూరల్లో వైసీపీ నేతలంతా కోటమిరెడ్డి సోదరుల వైపే ఉన్నారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 13 నెలలకు పైగా అధికారాన్ని వదులుకుని జగన్మోహన్రెడ్డిని విభేదించి మరీ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. ఆయన బయటకు రావడంతోనే ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం, అభ్యర్థిగా ప్రకటించడంతో శ్రీధరెడ్డి మా దేవుడన్న వారంతా ఆయన్ను వదిలి ఆదాల పంచన చేరారు. చివరకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ముఖ్య అనుచరులు కూడా కోటమిరెడ్డి బ్రదర్స్ ను కాదనుకుని వెళ్లిపోయారు. శ్రీధరెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వారంతా ఇలా మోసం చేసి వెళ్లడంతో కొన్ని నెలల పాటు కోటమిరెడ్డి లోన కుమిలిపోయారు. ముఖ్యంగా కార్పొరేటర్లు మొయిళ్ల గౌరీ, ఆమె భర్త సురేష్ రెడ్డి, మూల విజయ్ భాస్కర్ రెడ్డి, వరిస శ్రీనివాసులు, బొబ్బల శ్రీనివాస యాదవ్లతో పాటు నగర మేయర్ శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వంటి వారు కూడా మోసం చేయడంతో పాటు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసి అవమానించారు, నిందించారు. అభివృద్ధి ఎక్కడో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తే అది సాధ్యపడుతుంది, మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ రూరల్లో టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఓటమికి వారంతా పనిచేశారు. ఆయన భారీ మెజారిటీతో ఓడిపోతారని లక్షలాది రూపాయలు పందాలు సైతం కాశారు. అయితే ఈ ఎన్నికల్లో వారి అంచనాలు తలకిందులు చేస్తూ కోటమిరెడ్డి 30,000కు పైగా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించడం, వారంతా నమ్మిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, కింది స్థాయి నేతలంతా అడ్రస్ లేకపోవడంతో నాడు శ్రీధరెడ్డిని వదిలి వెళ్లిన వారు నేడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే శ్రీధరెడ్డి, గిరిధర్ రెడ్డిలు మళ్లీ తమను ఆదరిస్తారన్న ఆశతో తిరిగి కోటమిరెడ్డి కోటరీలో అడుగుపెట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న 19వ డివిజన్ కొండేటి బ్రదర్స్ రాజీనామా చేసి శ్రీధరెడ్డి వద్దకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు ఏకంగా నగర మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి శ్రీధరన్న మమ్మల్ని మన్నించు, అక్కులో చేర్చుకో అని వేడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఆ రోజు ఆతల వద్దకు వెళ్లిన వారంతా తిరిగి శ్రీధరెడ్డి వద్దకు వచ్చేలా ఉన్నారు. ఆ రోజు కోటంరెడ్డి సోదరులను కాదని వెళ్లి మళ్లీ అధికారం దక్కగానే తిరిగి వచ్చేస్తే శ్రీధరెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన టీడీపీ క్యాడర్ శ్రీధరెడ్డి అనుచరుల పరిస్థితి ఏంటి? మళ్లీ వారే వచ్చి అధికారాన్ని అనుభవిస్తే అక్రమ కేసులు పెట్టించుకొని జైలు పాలై అవమానాలు పడ్డ అసలైన కార్యకర్తలు జీర్ణించుకోగలరా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఈ కోణంలో కోటంరెడ్డి బ్రదర్స్ ఆలోచించి అలాంటి వారందరినీ దూరంగా పెట్టాలని కోరుతున్నారంతా. చూద్దాం రూరల్లో శ్రీధరెడ్డి గిరిధరెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పొంచి పొంచి పడగలే ఎత్తి వీళ్ళు, కుటిల నీతి విషమునే చిమ్మినారు, దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు కలియుగాన శకునులై చేరినారు. దహించనే దురాగతం క్షమించ సాధ్యమా? కుట్ర కుట్ర కుట్ర. మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతో మంచి వ్యక్తి, ఎంతో విధులైనటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారిని మనకి పార్లమెంట్ సభ్యులుగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరినీ కూడా మన రూరల్ నియోజకవర్గం నుంచి మన ఏదైతే డివిజన్స్ ఉన్నాయో వాటిలో అంతా కూడా మెజారిటీతో గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమం ఇంకా మిన్నగా అందుతుంది, మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతో మంచి వ్యక్తి, ఎంతో విధులైనటువంటి నాయకులు ఎత్తి వీళ్ళు కుటిల నీతి విషమునే చిమ్మినారు, దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు కలియుగాన శకునులై చేరినారు. దహించనే దురాగతం క్షమించ సాధ్యమా? కుట్ర కుట్ర కుట్ర. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆ స్పెషల్ ఫీచర్స్: well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes. Our recent accomplishment: 100% pass in 2024 ssc exam.
అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.